శ్రావణ మాసం రెండవ శుక్రవారం కావడంతో నగరంలోని దేవాలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారిని దర్శించడానికి కుటుంబ సమేతంగా భక్తులు తరలివచ్చారు. కన్యకా పరమేశ్వర్ అమ్మవారి దేవస్థానంలో వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు. సుమారు 150 మంది భక్తులు వచ్చి అమ్మవారి వ్రతలో పాల్గొన్నారు. వారికి ఉచిత తీర్థ ప్రసాదాలు అయితేనే మధ్యాహ్నం వాళ్ళకి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం. అలానే మన దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఎవరైనా భక్తులు అన్నదాన కార్యక్రమానికి సహకరించదలుచుకుంటే పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలంటే వారి సొంత నిధులతో వారి చేతుల మీదగానే సుమారు 200 మంది గినక అన్నదానం చేయదలుచుకుంటే వచ్చి ఆఫీసులో సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. అలానే బుద్ధి శుద్ధి వినాయక సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామికి, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ కుమారస్వామి వారికి వెండి కవచాలు చేస్తున్నాం. ఆల్రెడీ 90% అయిపోవచ్చింది. ఎవరైనా భక్తులు సహకరించదలుచుకుంటే దేవస్థానం కమిటీ వారిని సంప్రదించి దానికి కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాము. అరండలపేట అష్టలక్ష్మి ఆలయంలో ఈరోజు పలు ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ మేరకు శ్రావణ మాసంలో రెండో వారాన్ని పురస్కరించుకుని వరలక్ష్మి వ్రతాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వరాల లక్ష్మికి విశేష పూజలు వ్రతాలు చేపట్టారు. అదేవిధంగా బంగారు తామర పూలతో అష్టలక్ష్మి వారిని కొలిచారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కలకలలాడింది. ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రత విశిష్టతను పండితులు మీడియాకు వెల్లడించారు. శ్రావణ మాసం సందర్భంగా అష్టలక్ష్మి ఆలయంలో ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం జరుగుతున్న పూజా కార్యక్రమాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. మరి ఈ రోజున వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని కలశ రూపేణ ఆవాహన చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన బంగారు తామర కలువు పూలతో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించాము. అదేవిధంగా ఈ రోజున ముత్తేదుల చేతుల మీదుగా వరలక్ష్మి వ్రతం ఆచరిస్తున్నాము. విశేషంగా శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి భక్తులందరూ కూడా కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ మాస్కు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం వేడుకల సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విశేష పూజలు చేపట్టారు. దైవ దర్శనం గావించిన భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రావణ మాసంలో ఎంతో విశిష్టమైనది రెండవ వారమని ఈ సందర్భంగా పండితులు తెలిపారు. వరలక్ష్మి వ్రతం నాడు అమ్మవారికి పూజలు చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఇవాటి రోజున అమ్మవారిని సేవించి తరించినట్లయితే అమ్మ అనుగ్రహంతో వాళ్ళ ఇంట్లో చిరు సంపదలన్నీ కూడా రాసులై కురుస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజు, రెండో శుక్రవారం చాలా విశేషమైనటువంటి రోజు, వరలక్ష్మి వ్రతం అంటూ ఉంటాం. ఈరోజు చేసుకోలేనటువంటి వాళ్ళు మూడో వారం చేసుకోకూడదండి, నాలుగో వారమే చేసుకోవాలి, రెండో వారమే చేసుకోవాలనేటువంటి శాస్త్రం ఎక్కడా లేదమ్మా. కాబట్టి అన్ని వారాలు చివరికి అమావాస్య రోజు చేసుకున్నా కూడా అమ్మవారి యొక్క సహస్రనామాలు అమావాస్యాయ నమః, పూర్ణిమాయ నమః నామాలు ఉంటాయి. అమావాస్య అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున అమ్మవారిని సేవించినట్లయితే అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి